మేము 22 మంది శాసన సభ్యులం ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ ని శాసన సభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు శాసన సభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు అసలు శాసన సభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది పోనీ శాసన సభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియజేస్తున్నారంటే సాక్షి టీవీని శాసన సభలో పెట్టుకున్నారు బాలయ్య బాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు లేకపోతే ఇంకొకలు ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు మీకు ధైర్యం ఉంటే శాసన సభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు ప్రతిపక్ష శాసన సభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అదే అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంటల గంటబడి చూపిస్తారు అందుకే నేను చేసిన తప్పు కాదు స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసన సభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియజేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలని ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మర్డర్ చేసినట్టుగా లేక శాసనసభలో ఏదో బల్లలెరక్కొట్టినట్టుగా ఎవరి మీదో దాడి చేసినట్టుగా శాసనసభ అయినంత వరకు మీరు రావొద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామి బద్ధంగా వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు నోరులు నొక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అందుకే మేము చెప్పిన డిమాండ్ని కనీసం అంగీకరించలేదు కాదు కదా మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం చదవడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితిలో వాయికట్ చేసి బయటికి వచ్చాం మేము ఈ సెషన్ అయినంత వరకు శాసనసభకి వెళ్లకుండా ఉండాలని తెలుగుదేశం శాసనసభ పక్షం కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను